जल जंगल जमीन अने निनादं तो आदिवास हक्कुल कोसं पोराटं चेसिन महावीरुडु गेरिल्ला पोराटं तो निजाम सर्कार गुंडेल्लो वणुकु पुट्टिंचिन उद्यम नायकुडु आदिवास हक्कुल कोसं पोराडिन गिरिजन आराध्य दैवं कोमरं भीम आदिवास हक्कुल कोसं भूमि कोसं भुक्ति कोसं नीरु कोसं तन प्राणालनु सैतं त्यागं चेसिन महानायकुडु कोमरं भीम आयन जीवित चरित्र सिनिमा रूपंलो राजमौली तेरकेक्कुस्तुन्न त्रिपुरार मूवीपै आदिवासुलु मंडिपडुतुन्नारु ఆదివాసుల పోరాట యోధుడు నిజాం సర్కార్ ముస్లిం చేతిలో వీర మరణం పొందిన కొమరం భీమ్ అదే ముస్లిం వేషధారణ వేయడంతో ఆదివాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొమరం భీమ్లో లేని ముస్లిం టోపీ ఎక్కడి నుంచి వచ్చిందని మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. కొమరం భీమ్ జీవిత చరిత్ర అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఒకవేళ సినిమా అలానే విడుదలైతే అవసరమైతే థియేటర్లని తగలపెడతామని ఎంపీ స్వయం బాపురావు దర్శకుడు రాజమౌళిని హెచ్చరించారు. ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన మహావీరుడు గెరిల్లా పోరాటంతో నిజాం సర్కార్ గుండెల్లో వణుకు పుట్టించిన ఉద్యమ నాయకుడు ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన గిరిజన ఆరాధ్య దైవం కొమరం భీమ్ ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాపై ఆదివాసులు మండిపడుతున్నారు. ఆయన్ని ఒక ముస్లిం క్యారెక్టర్లో చూపించినందుకు వాళ్ళందరూ కూడా యుద్ధానికి కూడా సిద్ధం అంటున్నారు. మరి దీనిపై తాజా అప్డేట్స్ అందించడానికి మంచిర్యాల నుండి మా ప్రతినిధి నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏదైతే ట్రిపుల్ ఆర్ అనే మూవీని విడుదల చేయబోతున్నారో తెరకెక్కిస్తున్నారో రాజమౌళి, ఆ సినిమాపై ఆదివాసులు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంచుకున్నది కొమరం భీమ్ పాత్ర, అయితే అందులో ఒక ముస్లిం ఇస్లామిక్ సంబంధించినటువంటి టోపీ పెట్టి అవమానిస్తున్నారంటూ కూడా ఆదివాసులు మండిపడుతున్నారు. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గల జోడగట్లోని కొమరం భీమ్ వర్ధంతి 80వ వర్ధంతి నిన్న జరగడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఆదివాసులు ఏదైతే ఆరాధ్య దైవంగా కొలుచుకున్న కొమరం భీమ్పై ఆర్ఆర్ మూవీ రాజమౌళి నిర్మించడంపై పలు విమర్శలు అయితే వెల్లువెచ్చున్నాయి. అయితే ముస్లిం నిజాం నిరంకుశ పాలన మీద విరక్తితోటి నిజాం పాలనపై ఈ గొరిల్లా యుద్ధం చేసి ఒక పోరాట ప్రతిమను చాటిన కొమరం భీమ్ను ఆర్షంగా తీసుకుని ఆదివాసులు దైవంగా పూజించిన నేపథ్యంలో, అయితే అదే దైవాన్ని ఏదైతే ఒక నిజాం ముస్లింల చేతిలో దొంగతనంగా హతమార్చినందుకు ఇంకా ఆవేశంగానే ఉన్నారు. అయితే అదేవిధంగా ఎవరైతే ముస్లిం చేతిలో చంపబడిన కొమరం భీమును అదే ముస్లిం వేషాధారణ వేసి టోపీ పెట్టడంపై పలు విమర్శలు అయితే వెలువిస్తున్నాయి. అదే నేపథ్యంలో కొమరం భీమ్ అన్నాడు సోనేరావు కూడా ఎట్టి పసులు కూడా తిండి మేము ఖండించి తీరుతాం, ఏదైతే రాజమౌళి తీస్తే సినిమాలో కొమరం భీమ్ సన్నివేశాలను అయితే టోపీ తర్వాత ముస్లిం వేషాధారణ ఎట్టి పసులు తీసివేసిందిగా కోరుతున్నారు. అదే విధంగా స్వయం బాబురావు కూడా ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి సన్నివేశాలు పునరావృతం అయితే ఖచ్చితంగా థియేటర్లను సైతం తగలబెడతామని చెప్పేసి రాజమౌళికి నేరుగా ప్రత్యక్షంగానే హెచ్చరించిన సందర్భం అయితే కనబడుతుంది. అదే నేపథ్యంలో దాదాపు 1940 సంవత్సరంలో జోడగడ వద్ద నైజాం చేతుల్లో మరణించిన కొమరం భీమ్కు జోడగడ వద్ద పెద్దగా సంబంధించి దాదాపు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆయనకు కొమరం భీమ్కు చాలా మర్యాద ఇచ్చిన సందర్భం అయితే ఉన్నది. ఇదే నేపథ్యంలో దాదాపు కొమరం భీమ్ జీవిత చరిత్ర మాత్రం వక్రీకరించి తీయడంపై మాత్రం ఆదివాసులు చాలా పెద్ద మొత్తంలో ఆందోళన దిగుతున్నారు. ఇదే ఒకవేళ ఈ సన్నివేశాలు కనుక రిమూవ్ చేయకపోతే ఎట్టి బస్సులు కూడా ఉపేక్షించేది లేకుండా ఉద్యమాన్ని కూడా మేము వెనకాడకుండా ఆదివాసులు అందరం ఒకటై మేము హైదరాబాద్ కు కాళ్ళడకలు కూడా వచ్చి మేము రాజమౌళి మీద ఏదైతే సినిమా తీస్తున్నారో దాన్ని ఎట్టి బస్సులో ఆపడానికి అయితే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది శ్రీనివాస్ గారు. అంటే నరేష్, ఏదైతే అంటే ఒక దర్శకుడు ఒక సినిమాని తీస్తున్నప్పుడు దానికి సంబంధించిన చరిత్రని కూలంకషంగా పరిశీలించి తీయడం జరుగుతుంది. అది ముఖ్యంగా రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి లాంటి సినిమాని మనకు అందించారు. ఆయన దీని గురించి అంటే కూలంకషంగా స్టడీ చేసి ఉండకపోవచ్చు అని భావించవచ్చు. అంటే
మూవీ స్టంట్ కోసం జనాలు అంటే ఆదివాసీలు ఇలాంటివి వస్తాయని చెప్పే కారణంతోనే అలా ఏమైనా ఎన్టీఆర్ని చూపించడం జరిగిందా? అలాంటిది మన మనకైతే ప్రసానికి సినిమా ఒక దృక్పథంతో చూసుకున్నట్లయితే రాజమౌళి గారు మాత్రం ఎట్టి పసలు కూడా కుమ్రం భీమును కించపరచట్లేదు. కేవలం ఇది ఒకటి కల్పిత పాత్ర కిందని మాత్రమే చూసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైతే ఇంతకుముందు అదే సమయంలో 1940 ఇదైతే మధ్యకాలంలో ఉందో కుమ్రం భీం గొరిల్లా యుద్ధంతో పాటు అంటే నైజాం కాలంలో ఆ ముస్లిం నిరంకుశల పాలనకు వ్యతిరేకంగా దాదాపు ఆదివాసుల హక్కుల కోసం ఎలాగైనా పోరాటం చేసినాడో అదే విధంగా అల్లూరి సీతారామరాజు కూడా అదే విధంగా అక్కడి వాళ్ళకు కూడా ఆంధ్రాలో కూడా అదే విధంగా బ్రిటిష్ పాలనపై వాళ్ళ మీద పోరాటం దిగి స్వతంత్ర సమరం కోసం ఏదైతే పోరాటం చేసిండో మన అల్లూరి సీతారామరాజు అదే నేపథ్యంలో వీళ్ళిద్దరూ అడవుల్లో మాయమైనటువంటి దృశ్యం అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కుమ్రం భీం ఏదైతే ఉందో ఉద్యమ టైంలో కూడా కొంతకాలం కనబడకుండా ఎక్కడికో వెళ్ళి అజ్ఞాతవాసులు గడిపిన సందర్భం ఉన్నది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు కూడా పల్లెటూరు తన పట్టణాన్ని విడిచిపెట్టి అదేవిధంగా అడవుల పాట పట్టి కొన్ని సంవత్సరాల్లో అడవుల్లో పరోక్షంగా యుద్ధానికి దిగిన సందర్భాన్ని చూసినట్టయితే రాజమౌళి ఇదే సన్నివేశాలను కల్పిత పాత్రను తీసుకొని వీళ్ళిద్దరూ అడవిలో ఒక్కసారిగా కలిస్తే ఈ సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి ఊహ కల్పితమైన పాత్రలు మాత్రమే మేము చేస్తున్నాం తప్ప ఖచ్చితమైన కుమ్రం భీం పాత్రలు అయితే మేము నిర్వహించట్లేదని చెప్పేసి వాళ్ళు ఏదైతే మన ఒక కథ రూపంగానే ఇది నిర్మిస్తున్నాం తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఇది కుమ్రం భీం జీవిత చరిత్ర పైన ఎటువంటి విమర్శలకు తావు లేకుండా మేము వక్రీకరించట్లేదని చెప్పేసి రాజమౌళి గారు అంటున్నారు. కానీ ఆదివాసులు మాత్రం ఇవేవి వాళ్ళకి అవసరం లేదని ఏదైతే మేము ఆరాధ్య దైవం కుల దైవం ఆదివాసుల కులదైవంగా మేము కొలుచుకున్న కుమ్రం భీమును మాత్రం ఏ విధంగా అయితే తన జీవిత చరిత్ర తన సాగిన పయనం ఏదైతే ఉందో అదే విధంగా నిర్మించాలని చెప్పేసి ఆదివాసులు కూడా కోరుతున్నారు. అయితే అదేవిధంగా వీళ్ళు రాజమౌళి కానీ మిగతా దర్శకులు కానీ ఇది కల్పిత పాత్రలే ఖచ్చితంగా ఇది కుమ్రం భీమును వక్రీకరించకుండా అలాంటిది ఏం లేదని చెప్పి చెప్తున్నా కూడా అదంతా కాకుండా స్వయంబాబురావు కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి మేము థియేటర్లను కూడా మేము తగలబెడతాం, మేము ఎట్టి బస్సు కూడా కుమ్రం భీమును వక్రీకరించి మా ఆదివాసుల మనోభావాలను అయితే దెబ్బతీయొద్దని చెప్పేసి వాళ్ళు కూడా ప్రత్యక్షంగానే హెచ్చరించడం జరుగుతుంది. నరేష్, అంటే ఇంకా మూవీ రిలీజ్ కాకముందే ఇలాంటి వాదనలు ఎదుర్కొంటుంది RRR మూవీ అంటే, మరోపక్క ఆదివాసులతో పాటు ఎంపీ సోయం బాపురావు కూడా దర్శకుడు రాజమౌళిని హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దర్శకులు ఆ టీమ్ యూనిట్ ఎవరైనా వచ్చి మీడియా ముందు మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి సోయం బాపురావు ఈ RRR మూవీలో మాత్రం చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా రాజమౌళిని ఎట్టి బస్సులు కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక 40% మూవీ రిలీజ్ అయిన సందర్భంలో ఇంకా 60% కూడా ఇలాగే రిలీజ్ అయితే మాత్రం ఎట్టి బస్సులు కూడా మేము పోరాట ఆ బాట పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆదివాసులు మాత్రం ఒకటి ఒక దాటిపైకి వచ్చి ఎట్టి బస్సులు ఈ మూవీ చిత్రీకరణకు ఆగకుండా అయితే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో రాజమౌళి వాళ్ళ బృందం చిత్ర యూనిట్ బృందం కూడా ఇదే విధంగా ఆదివాసులను ప్రత్యక్షంగా కలిసి మేము కుమ్రం భీం ఇలాంటి ఎట్టి పసులు కూడా మేము వక్రీకరించకుండా కుమ్రం భీం జీవిత చరిత్రను మేము ఎలాంటి ఆటంకాలు లేకుండా కించపరచకుండా మేము ఒక సినిమా దృక్పథం మాత్రమే అదేవిధంగా కుమ్రం భీమును ఎలాంటి ముస్లిం వేషధారణ వేయకుండా కానీ దాదాపు ఎలాంటి కల్పిత పాత్రలు మాత్రమే సూచించినట్టు వాళ్ళకు నచ్చ చెప్పి మరి సినిమాను ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచనలతో మాత్రం ఉన్నారని అయితే కనిపిస్తుంది. కాకపోతే సోయం బాబురావు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి సన్నివేశాలు కానీ మాకు నచ్చ చెప్పడం కానీ మేము ఎట్టి పరిస్థితులు కూడా మేము నిర్ణయించుకోలేదు, ఆదివాసుల మనోభావాలు దెబ్బతీసేలా మీరు సినిమాను ఎలా తీస్తారని చెప్పేసి మన సోయం బాబురావు అదేవిధంగా కుమ్రం భీం మనోడు సోనేరావు కూడా దాదాపు వ్యక్తిగతంగా అయితే విమర్శలు చేస్తున్నారు. అయితే సోనేరావుకు మాత్రం అతనికి గొండు భాష తప్ప తెలుగు హిందీ ఆ భాషలు రాకపోవడంతో ఎక్కువగా బయటకు రావటం లేదు. కాకపోతే అదే సోనేరావు మాటగా బాబురావు ఎంపీ సోయం బాబురావు మాత్రం తీవ్రమైన విమర్శలు చేయడం జరుగుతుంది. అయితే ఏమి ఈ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ వచ్చే వారంలో మాత్రం రాజమౌళి బృందం ఎట్టి పసులు కూడా దాదాపు ఈ చిత్రీకరణ కూడా దాదాపు ఆదిలాబాద్ అసిపాద్ గుట్టలలో ఎక్కువగా చిత్రీకరించడం తోటి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే గతంలో కూడా కుమ్రం భీమ ఆ పేరుతో వచ్చిన సినిమాలకి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ఆదివాసీలు ఒక రేంజ్లో అంటే అవసరమైతే థియేటర్లు తగలపెట్టడానికి కూడా మేము సిద్ధమవుతాం అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కథలో లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా, లేదా దీనికి సంబంధించి ఫైనల్గా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? దాదాపు RRR మీద మూవీ మీద విమర్శలు వెల్లువెత్తడంతో దాదాపు ఒక గత 2 మాసాలుగా చర్చ హాట్ టాపిక్ గా జరుగుతుంది. అది ఇదే నేపథ్యంలో దాదాపు ఆదివాసులు ఇప్పటికే ఇప్పటి వరకు కూడా రాజమౌళి గారిని ప్రత్యక్షంగా కలవకపోయినా కానీ పరోక్షంగా మీడియా ద్వారా కానీ ప్రతి ఒక్కరు స్పందించి RRR మూవీలో ఒక కుమ్రం భీం పాత్రను ఏదైతే ముస్లిం వేషధారణ ఉందో దాన్ని ఎట్టి పసులు కూడా దాన్ని ఉంచద్దు, అది కుమ్రం భీం జీవిత చరిత్ర వక్రీకరించే విధంగా ఉంది, ఆరాధ్య దైవం
आदिवास पोराट हकल कोसम दादा तन प्राण सहित त्यागन चेसा महा गिरीज योद्धम इंत इंत अद मुस्लिम चेत चल व्यक्ति मल अदे मुस्लिम वेशधार वेयर तो इदंत उद्यम राजुक तप दादापू मुस्लिम वेशधार तसे वालक इलां अभ्यंतर लेदानी वाले चेपन जरिए काकते राजमौली यूनिट बृंदम इद कल पात्र अद सन्वेश तप एट परस्तु कुमरम भीम कि परचे सन्वेश इलां उचा अदे विधा और इला आदिवास एट परस्तुते राजमौली वाल यूनिट बृंदम मन को सचार प्रकार सन्वेश मिनाई मिगता सिम ऐसी चित्रे प्रयत्न मन Right, Naresh. Thank you. For more updates, please subscribe 99 TV Telugu.